హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అందరూ ఏం చేస్తారంటే, అయితే ఫుడ్ లేకపోతే కార్లు బైక్లు, కొత్త ఏమొచ్చిన కారైనా కొత్తగా వచ్చిన బైక్ అయినా వాటి గురించి తెలిసేయాలి, తెలిసేసుకోవాలి, కొనేయాలి. ఏంటంటే అంటే వాళ్ళ కోసం ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. ప్రస్తుతం వచ్చి మనం హోండా బిగ్ వింగ్ దగ్గర ఉన్నాం. ఏంటంటే నాకు కొత్తగా అనిపించింది, మొన్న ఎక్స్పోలో చూసా మనకి హైనెస్ అండ్ ఆర్ఎస్ బైక్స్ అంట, అవి చాలామంది అడుగుతున్నారు నన్ను కూడా ఒకసారి ఫుల్ రివ్యూ చేయమని. అండ్ ఆల్సో ఇప్పుడు ఏంటంటే మనం వచ్చేసాం, మీకు ఒకసారి షోరూమ్ ఎక్కడ ఉంది అండ్ ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతుంది బైక్స్ అండ్ ఆల్సో మోడల్స్ కానీ. ఇక్కడ ఏంటంటే మనకి ఈ బ్రాంచ్లో వచ్చే పాటికి మనకి షోరూమ్ అండ్ ఆల్సో ప్లస్ సర్వీస్ సెంటర్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ యాక్సెసరీస్ కూడా అమ్ముతారంట. మొత్తం ఒకసారి షోరూమ్ మొత్తం చూపిస్తాం మీకు లోపలికి వెళ్ళి. ఇది మీకు క్లియర్గా అడ్రస్ చెప్తా, అడ్రస్ చూసేయండి. మనకి కరెక్ట్ అడ్రస్ వచ్చి ఇది రామరపాడు రింగ్ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఆయుష్ హాస్పిటల్ సర్వీస్ రోడ్డు. ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి హోండా బిగ్ వింగ్ షోరూమ్ ఉంటుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఫ్రెండ్స్ చూసారు కదా మీకు అడ్రస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ ఇప్పుడైతే మనం షోరూమ్ లోపలికి వచ్చేసాం, మీకు ఒకసారి షోరూమ్ యొక్క అవుట్లుక్ అండ్ ఆల్సో లోపల ఉన్న అంబియన్స్ కానీ ఇక్కడ మనకున్న బైక్స్ కానీ మొత్తం చూపిస్తా, చూసేయండి. మీకైతే క్లియర్గా అడ్రస్ చెప్పా అండ్ ఆల్సో షోరూమ్ ఎక్కడుందో చూపించా. ఇప్పుడైతే మనం అసలు మోడల్స్ గురించి వాటి స్పెసిఫికేషన్ గురించి తెలుసుకుందాం. మనకి బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదర్ మీ పేరు? ఆంజనేయులు. ఓకే, మీరు ఇక్కడ మెయిన్గా ఏంటి? సేల్స్ కన్సల్టెంట్గా చేస్తున్నా. సేల్స్ కన్సల్టెంట్. ఇప్పుడైతే మనకి ఇక్కడ బైక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మాకు ఇక్కడ ఏమేమి మోడల్స్ వస్తుంది, మోడల్స్ గురించి, ఫీచర్స్ గురించి అండ్ ఆల్సో ప్రైస్ గురించి చెప్తారా? షూర్, డెఫినెట్గా చెప్తా. ఓకే, ఇక్కడ మనకి ఎనకాల బైక్స్ ఉన్నాయి తెలుసుకుందాం ఒక్కొక్కటి. ఇది వచ్చి మనకి ఏంటి మోడల్? హోండా హైనెస్ అని చెప్పేసి మనకి టూ మోడల్స్ అయితే లాంచ్ చేశాడు. ఇది ఏంటంటే ఒకటి ఐనెస్, ఇంకోటి ఆర్ఎస్ అని చెప్పేసి. ఐనెస్ లో మీకు ఏంటంటే డేలెక్స్, డేలెక్స్ ప్రో అని చెప్పి రెండు వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ రెండు వేరియంట్స్ లో ఏంటంటే మీకు ఆ రెండు వేరియంట్స్ మీకు వేరియేషన్ ఏం చెప్తుంటే బ్లూటూత్ కనెక్టివిటీ, డబుల్ హార్న్, సింగిల్ కలర్ అనమాట. డ్యువల్ టోనర్ కలర్స్ వస్తాయి డీలక్స్ ప్రోకి, దీనికి వచ్చి సింగిల్ డ్యువల్ టోన్ మోనోటోన్ వస్తుంది. మోనోటోన్ డీలక్స్, ఇది డీలక్స్, ఇది మోనోటోన్. దీంట్లో ఏంటంటే మీకు ఫోర్ కలర్స్ అనేది కొత్తగా లాంచ్ చేశాడు అనమాట. ఒకటేమో గ్రే కలర్, ఒకటి బ్లాక్, ఒకటి మ్యాటిక్ గ్రీన్, ఇంకోటి మెరూన్ రెడ్. ఈ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మీకు డీలక్స్ లో. డీలక్స్ లో డీలక్స్ తర్వాత దీని తర్వాత మీకు ఏంటంటే డీలక్స్ ప్రో అనేది మనకు వెహికల్ అనేది ఉంటుంది. డీలక్స్ ప్రో లో ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ, డబుల్ హార్న్, డ్యువల్ టోనర్ కలర్స్, ఈ మూడు వేరియేషన్, ఈ రెండింటికి వేరియేషన్ ఏంటంటే ఆ మూడు చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. మూడు చేంజెస్ కనిపిస్తాయి. అవును, రెండింటికి కామన్ గా వచ్చేది ఏంటంటే యుఎస్బి పోర్ట్ అనేది రెండింటికి కామన్ గా ఇచ్చేసాడు. ఛార్జింగ్ పోర్ట్ అనేది రెండింటికి ఉంటుంది సేమ్. ఓకేనా, దీని ప్రైస్ వచ్చేసి మనకేంటంటే 2,51,000 పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. డీలక్స్ ప్రో కలర్ అంతేనా? ఏ కలర్ అయినా, దీంట్లో కలర్ వేరియంట్ కంటూ దీనికి సపరేట్ గా కాస్ట్యూమ్ ఉండదు. ఏ కలర్ చూస్ చేసుకున్న మీరు 2,51,000 అనేది మనకు ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది అనమాట. హైనెస్ డీలక్స్, హైనెస్ డీలక్స్, డీలక్స్ ఏ కలర్ అయినా కానీ మనకి ఆన్ రోడ్ ప్రైస్ 2,51,000 పడుతుంది. ఓన్లీ మీకు ఇంకా హై ఎండ్ కావాలంటే బ్లూటూత్ కనెక్టివిటీ, డ్యువల్ హార్న్, ఇంకా కలర్స్ కానీ డ్యువల్ టోన్ కావాలంటే మాత్రం మీరు డీలక్స్ ప్రో మేము సజెస్ట్ చేసేది అంటే డీలక్స్ ప్రో సజెస్ట్ చేస్తాం. డీలక్స్ ప్రో, డీలక్స్ ప్రో లో ఏంటంటే మీకు ఇది 2,56,000 పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ దానికి దీనికి 5,000 వేరియేషన్ ఉంటుంది, అంటే 5,500 అలా ఉంటుంది వేరియేషన్ అనేది. మన 5,000 వేరియేషన్ దీనికి ఏంటంటే దీంట్లో త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి అనమాట మీకు. ఒకటి బ్లూ అండ్ వైట్, ఇంకోటి బ్లాక్ అండ్ సిల్వర్, ఇంకోటి ఏంటంటే బ్లాక్ మ్యాటి బ్లాక్ అండ్ గ్రే కలర్ వస్తుంది అనమాట. ఇలా మూడు కలర్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉన్నాయి. దీనికి డిఫరెన్స్ ఒక 5,500 అంటే ఉంటుంది. బెటర్ మీరు దానికన్నా ఇది తీసుకోవడం బెస్ట్. ఏంటంటే దీనికి మనకి ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ మనకి యూజ్ఫుల్ ఉంది అనుకున్నప్పుడు మీరు గో టు చూస్ డీలక్స్ ప్రో. డీలక్స్ ప్రో ఇది చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఆర్ఎస్ అన్నమాట. ఓకే, ఆర్ఎస్, ఆర్ఎస్, ఆర్ఎస్ లో మీకు వచ్చేసి త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి, రెడ్ ఒకటి, బ్లూ ఒకటి, బ్లాక్ విత్ యెల్లో. ఇంకా దీంట్లో ప్రో కానీ అలాంటి ఏమి ఉండవు, దీంట్లో అంతా ఒకటే ఒకటే ఉంటుంది, ఓన్లీ ఆర్ఎస్ అని అంటారు. దీంట్లో డీలక్స్, డీలక్స్ ప్రో అనేది అలాంటి వేరియేషన్ ఆర్ఎస్ మోడల్. దీనికి ఏంటంటే ఇది అంత స్పోర్టీ లుక్ ఉంటుంది అనమాట. మనకి ఐనెస్ కి దీనికి ఏంటంటే
అవుట్లుక్ చేంజ్ అయిపోతుంది టోటల్ అవుట్లుక్ ఇంజిన్ మొత్తం చేంజ్ అయిపోతుంది బాడీ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇంజిన్ ఒకటి సేమ్ గా ఉంటుంది కానీ 350cc ఇంజిన్స్ అవుట్లుక్ అనేది మనకు టోటల్ అవుట్లుక్ చేంజ్ అయిపోతుంది మనకి మడ్ గేర్స్ గానీ టైరింగ్ గానీ హెడ్ లైట్లు గానీ సైడ్ సిగ్నల్స్ గానీ హ్యాండ్లింగ్ గానీ సైలెన్సర్ గానీ సీటింగ్ గానీ వెనకాల మడ్ గేర్ గానీ మొత్తం చేంజ్ అయిపోతాయి అన్నమాట దీనికి చూస్తుంటే అవుట్లుక్ క్లాసిక్ లుక్ ఉంది ఆ ఇది క్లాసిక్ లుక్ కొట్టని స్పోర్టీ లుక్ వస్తుంది స్పోర్టీ లుక్ వస్తుంది మొత్తం దీనికి దీంట్లో మనకి బ్లూటూత్ ఫీచర్స్ ఏమను ఉన్నాయి అయ్యే దీంట్లో మీకు యుఎస్బి పోర్ట్ కూడా ఉండదు అసలు చార్జెస్ ఇది లోకల్ రైడ్ కి మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది మీకు ఇది ఏంటంటే లాంగ్ డ్రైవింగ్ గానీ మీ దేనికైనా సరే ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది సిటీ రైడ్ కి అయితే మీకు ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది ఆర్ఎస్ అనేది సిటీ రైడ్ కి అయితే ఇది దీనికి యుఎస్బి పోర్ట్ అనేది పెట్టుకోవచ్చు అంటే పర్చేస్ చేసి సెపరేట్ గా పెట్టుకోవాలి అది ఆప్షన్ ఆప్షన్ ఇచ్చాడు అన్నమాట పెట్టుకునే ఆప్షన్ అయితే ఇచ్చాడు ఇదంతా మనకు ఆన్ రోడ్ ప్రైస్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ 256,000 పడుతుంది 56,000 అంటే డెలక్స్ ప్రో ను ఇది సేమ్ కాస్ట్ ఏ పడుతుంది అన్నమాట మనకు డెలక్స్ ప్రో అయితే ఇది సేమ్ కాస్ట్ పడుతుంది దీంట్లో కూడా మన కలర్ కి తగ్గట్టు వేరియేషన్ ఇదే ఉండదు ఏ కలర్ అయినా సరే మీరు సేమ్ కాస్ట్ ఏ పడుతుంది ఇది ఇది 300F అని చెప్పి కొత్తగా లాంచ్ చేశాడు మనకి ఇదేంటంటే నేకర్ బైక్స్ అన్నమాట మనకి చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది వెహికల్ లైట్ 300cc ఇది వెహికల్ అనేది మనకు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది వెయిట్ కూడా 156 kg వెయిట్ మీకు 300 ఆర్కి దీనికి కంపేర్ చేసుకుంటే అది 146 kg వస్తుంది ఇది 153 kg వస్తుంది అన్నమాట ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 285,000 ఉంటుంది దీంట్లో డెలక్స్ ప్రో అని రెండు వేరియేషన్ ఉంటాయి మళ్ళీ దీంట్లో ఉంటుంది 300 అదేంటంటే మీకు బ్లూటూత్ విత్ బ్లూటూత్ వితౌట్ బ్లూటూత్ అని ఉంటుంది హైనెస్ మోడల్ అంతే కదా ఇప్పుడు మనం మూడు మోడల్స్ చూసాం హైనెస్ ఆర్ఎస్ 300F సింగిల్ మోడల్ అండ్ ఇది వచ్చి మనకి దీంట్లో కూడా డిలక్స్ డిలక్స్ ప్రో ఉంటుంది ఏంటంటే మనకి ఎవరైనా యూఎస్బి పోర్ట్ అండ్ ఆల్సో బ్లూటూత్ కాలింగ్ ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం మీరు సింప్లీ డిలక్స్ ప్రోకి వెళ్ళిపోవచ్చు హైనెస్ డిలక్స్ ప్రోకి అది వచ్చి వచ్చి మనకి ఆన్ ప్రైస్ 256,000 బెస్ట్ అది అది సజెస్ట్ చేయొచ్చు అండ్ ఆల్సో మీకు స్పోర్టీ లుక్ కావాలి మొత్తం బాడీ చేంజ్ అయిపోవాలంటే మాత్రం మనకి ఆర్ఎస్ మోడల్ వెళ్ళిపోవచ్చు ఆర్ఎస్ మోడల్ ఏంటంటే మనకి ఇందులో బ్లూటూత్ కనెక్షన్ ఉండదు ఉండదు యూఎస్బి పోర్ట్ కూడా ఉండదు ఉండదు ఓన్లీ మీకు లుక్ వైజ్ మాత్రం అండ్ ఆల్సో మనకి ఓన్లీ సిటీ రోడ్స్కి కావాలంటే మాత్రం ఇది ప్రిఫర్ చేయొచ్చు సరే మనకి టార్క్ ఎంత అండ్ ఆల్సో మనకి ఇంజిన్ పవర్ ఈ టైర్స్ ఎలా వీల్సే కదా అవును ఎలా వీల్స్ టైర్స్ వచ్చి మనకి ఎలా వీల్స్ ట్యూబ్లెస్ ట్యూబ్లెస్ టైర్స్ యా ఓకే అండ్ ఆల్సో మనకి డ్యూయల్ ఏబిఎస్ వస్తుంది డిస్క్ వస్తుంది డ్యూయల్ డిస్క్ ఏబిఎస్ అండ్ ఆల్సో టైర్ యొక్క ఇంచెస్ వచ్చి ఎంత అన్న మనకి 100/90 ఓకే 90 ఫ్రంట్ ఫ్రంట్ ది బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు హైనెస్ లో 100/130/90 వస్తుంది 130/90 యా టార్క్ ఎంత ప్రొడ్యూస్ చేస్తారు టార్క్ వచ్చేసి మీకు 3000 ఆర్పిఎం ఉంటుంది టార్క్ 30 nm ఓకే మీకు మీకు ఆర్పిఎం దీంట్లో వచ్చేసి హార్స్ పవర్ లో వచ్చేసి అనుకుంటే కనుక మనకి కిలోవాట్స్ లో మెన్షన్ చేశాడు 15.5 kW వస్తుంది 5500 ఆర్పిఎం వస్తుంది అన్నమాట ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత 15 L ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 15 L ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అంట మీకు మైలేజ్ కూడా ఏంటంటే మీకు 35-40 మైలేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అన్నమాట హైవే మీకు 40+ వస్తుంది కూలింగ్ సిస్టమ్ ఉందా ఎయిర్ కూలింగ్ వస్తుంది దీనికి ఆయిల్ కూలింగ్ కాదు ఎయిర్ కూలింగ్ వస్తుంది లేదు ఎయిర్ కూలింగ్ వస్తుంది మొత్తం ఇవంతా ఫైబరా మొత్తం మెటలే వస్తుంది మీకు హైనెస్ కనేసరికి ఎక్కడ కూడా మీకు ఫైబర్ అనేది ఉండదు ఓన్లీ హెడ్ లైట్ దగ్గర తప్ప మిగతా అంతా మెటలే వస్తుంది ట్యాంక్ గానీ మడ్ గేర్స్ గానీ ఫ్రంట్ బ్యాక్ సైలెన్స్ కూడా మొత్తం మీకు మెటల్ మెటల్లోనే వస్తుంది ఆర్ఎస్ కి వచ్చేసరికి మీకు ఫైబర్ అనేది వస్తుంది అన్నమాట ఓకే మనకి హైనెస్ మోడల్ కి మాత్రం మొత్తం మెటల్ ఇచ్చారు ఓన్లీ హెడ్ లైట్ తప్ప ఆర్ఎస్ మోడల్ కి అయితే మాత్రం మనకి మొత్తం ఫైబర్ అండ్ ఇంకోటి ఏంటంటే లోపల మనకి ఇక్కడ యానివర్సరీ ఎడిషన్ ఉందంట ఒకసారి దీని గురించి కూడా తెలుసుకుందాం యానివర్సరీ ఎడిషన్ గురించి అంటే యాక్చువల్గా ఇది 1 ఇయర్ అయిన సందర్భంగా దీని యానివర్సరీ ఎడిషన్ కింద లిమిటెడ్ ఎడిషన్ అనమాట దీంట్లో ఏంటంటే మీకు బ్లూటూత్ ఉంటుంది డబుల్ హార్న్ ఉంటుంది సింగిల్ కలర్ ఇస్తాడు కాకపోతే డ్యూయల్ కలర్ రాదు డ్యూయల్ టోన్ రాదు సింగిల్ కలర్ వస్తుంది దీంట్లో ఏంటంటే బ్లాక్ గ్రీన్ మ్యాటి గ్రీన్ ఈ రెండు కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట మనకి నార్మల్ హైనెస్ డెలక్స్ డెలక్స్ ప్రో కి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు యానివర్సరీ ఎడిషన్ కి మనకి డెలక్స్ డెలక్స్ ప్రో రెండు కలిపి మెర్జ్ చేసి యానివర్సరీ ఎడిషన్ కింద లాంచ్ చేశాడు అన్నమాట అంటే మనకి డెలక్స్ లో బ్లూటూత్ ను డబుల్ హార్న్ రాదు డెలక్స్ ప్రో లో వస్తుంది ఇప్పుడు మనకి యానివర్సరీ ఎడిషన్ ఏంటంటే డబుల్ హార్న్ బ్లూటూత్ దీంట్లోనే ఇచ్చాడు అన్నమాట యానివర్సరీ ఎడిషన్ తీసేసుకోవచ్చు అండ్ కాబట్టి ఇది లిమిటెడ్ ఎడిషన్ దీనికి రెగ్యులర్ గా మనకి డెలక్స్ డెలక్స్ ప్రో వచ్చినట్టు ఈరో మొత్తం రాదనమాట లిమిటెడ్ ఎడిషన్ దీన్ని ఆపేస్తాడు అవును ఆర్డర్ బుక్ చేసుకోవాలి ఆపేస్తాడు అనమాట ఇంకా దీన్ని కంటిన్యూగా రిలీజ్ చేయడు ఇయర్ మొత్తం అంటే ఇంకా ఈ మంత్ తో ఆపేస్తాడు నాకు తెలిసి అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేరే మోడల్ రావచ్చు దీనికి అడిషనల్ గా ఏం చేశాడంటే స్ప్లిట్ సీట్ ఇస్తాడు దీనికి సైడ్ క్రోమ్ స్టాండ్ ఇస్తాడు
ఫ్రంట్ బ్యాక్ మడ్ గేర్స్ ఏదైతే ఉన్నాయో మనకి దానికి ఏంటంటే బాడీ కలర్ వచ్చేస్తుంది. బ్లాక్ అయితే బ్లాక్, గ్రీన్ అయితే గ్రీన్, బాడీ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 2,59,000. మీకైతే ఫుల్ డీటెయిల్స్ చెప్పా డ్రెస్ దగ్గర నుంచి, మనకి ఇక్కడ ఏమేమి మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి, మన వాటి ఫ్యూచర్స్ ఆన్ అండ్ ప్రైస్ గురించి మొత్తం తెలుసుకున్నాం. మరి అన్ని తెలుసుకున్నాక టెస్ట్ డ్రైవ్ చేయాలి కదా, ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తా. స్మూత్గా ఉందా, రఫ్గా ఉందా అండ్ మొత్తం స్పీడ్ గురించి మొత్తం తెలుసుకుందాం. లెట్స్ గో. అండ్ ఆల్సో మనకి బీటింగ్ కూడా లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బీటింగ్ వస్తుంది, చాలా బాగుంది ఇది. మనకి ఈజీగా సెకండ్ గేర్లో 60 వేసిపోతుంది స్పీడ్. మనకి పవర్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంది అండ్ ఆల్సో బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఓకే. మనకి ఇది డ్యువల్ డిస్క్ ఏబిఎస్తో వస్తుంది, సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ బీటింగ్ ఎలా వస్తుందో అలాగే ఉంది. మనకి గేరింగ్ గేర్ షిఫ్ట్ కానీ అండ్ ఆల్సో బ్రేకింగ్ సిస్టమ్ కానీ చాలా బాగుంది. అండ్ మనం తోలే మోడల్ వచ్చి ఆర్ఎస్ మోడల్. అండ్ మనకి ఫ్రంట్ డిస్క్ కానీ అండ్ ఆల్సో మనకి వెనకమాల బ్రేకింగ్ డిస్క్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి మెయిన్గా ఆల్రెడీ మనకి బ్రదర్ ముందు చెప్పారు లైట్ వెయిట్ అని, సో వెయిట్ కూడా మనకి అంతేం అనిపించట్లా, చాలా బాగుంది. అండ్ మనకి ఇప్పుడు హారన్ టెస్ట్ చేసే టైం వచ్చింది. ఓకే, హారన్ కూడా కొంచెం లౌడ్గానే ఉంది. అండ్ మనకి బైక్ కూడా కంఫర్ట్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బీటింగ్ గురించి అయితే అసలు అదిరిపోయింది బీటింగ్. అండ్ మనకి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది, బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి క్లచ్ క్లచ్ నొక్కేటప్పుడు కూడా మనకి హార్డ్గా అనిపించట్లా, స్మూత్గా ఉంది క్లచ్ కూడా. అండ్ గేర్ షిఫ్టింగ్ కానీ అండ్ మనకి ఇప్పుడు టర్నింగ్ చూద్దాం హ్యాండ్లింగ్ ఎలా ఉందో. ఇప్పుడు మనం వచ్చి లెఫ్ట్ టర్న్ తీసుకుందాం. యా, టర్నింగ్ కూడా లైక్ హ్యాండ్లింగ్ స్మూత్గా ఉంది. అండ్ మనకి లాంగ్ టర్న్స్ ఏమైనా తీసుకున్నప్పుడు హ్యాండ్లింగ్ మనకి హార్డ్గా ఉండదు, లైక్ మన స్మూత్గా ఉంటుంది. ఓవరాల్గా బండి అయితే చాలా బాగుంది. అండ్ మనకి హార్న్ వచ్చి పైన ఉంది, ఇండికేటర్స్ వచ్చి కింద ఉంది. మనకేంటంటే అలవాటు కింద హార్న్ ఒకటి అలవాటు కదా, సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలవాటు అవ్వడానికి కొంచెం 1 వీక్ పడుతుంది, సో అది చూసుకోండి. మిగతా అంత అయితే పర్ఫెక్ట్, చాలా బాగుంది బండి. ఫ్రెండ్స్ టెస్ట్ డ్రైవ్ అయితే వచ్చేసాం, బండి అయితే చాలా బాగుంది. మనకి సెకండ్ గేర్లోనే 60 స్పీడ్ వేసిపోతుంది. అండ్ ముఖ్యంగా బీటింగ్ అయితే చాలా స్మూత్గా అండ్ బాగుంది, లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బీటింగ్ వస్తుంది. అది కొంచెం హార్డ్గా ఉంటుంది ఎందుకంటే మనకి స్మూత్గా ఉంది. అండ్ ఇంకోటి గేర్ షిఫ్టింగ్ చాలా బాగుంది. అండ్ డ్యువల్ ఏబిఎస్ విత్ డిస్క్, బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అండ్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. టర్నింగ్ దగ్గర మనకి హ్యాండ్లింగ్ కూడా స్మూత్గా ఉంది. లాంగ్ టర్న్ తీసుకున్న వాళ్ళు కానీ షార్ట్ టర్న్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఎక్కడ మీరు లైక్ ఏంటంటే ఇబ్బంది పడరు, స్మూత్ టర్నింగ్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి మెయిన్గా క్లచ్, ఏంటంటే చాలా వాళ్ళకి క్లచ్ అండ్ బ్రేక్ మనకి గట్టిగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది ప్రెస్ చేయడానికి. మన క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది గేర్ షిఫ్ట్ చేయడానికి, అదొకటి పెద్ద ప్లస్. అండ్ మైలేజ్ కూడా మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే లైక్ 40 to 45 రేంజ్లో వస్తుంది, సిటీలో మాత్రం 30-35 రేంజ్లో వస్తుంది. సో అది 50 లీటర్ కెపాసిటీ ట్యాంక్ ఇది. అది బండి అయితే చాలా బాగుంది, ఎవరైనా తీసుకోవడం మాత్రం కంపల్సరీ తీసుకోండి. మీ చాయిస్ని బట్టి తీసుకోవచ్చు. ఎక్కువ ఏది వెళ్తుంది ఫాస్ట్ మీకు మనకి హైనెస్ వెళ్తుంది, హైనెస్ ప్రో ఆర్ఎస్ అనేసరికి స్టూడెంట్స్ కుర్రాళ్ళు ఎక్కువ బాగా ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు. ఆర్ఎస్ కూడా తీసుకున్న పెద్ద కస్టమర్స్ కూడా ఉంటారు, కాకపోతే ఏంటంటే అది లోపల బ్యాక్ సైడ్ డిజైన్ చేంజ్ అవడం వల్ల దానికి కొంచెం ఎక్కువ ప్రిఫర్ తక్కువ ఇస్తారనమాట. హైనెస్ అనేది మనకి మాత్రం బాగా బాగా. సో అది మీకు తగినట్టుగా మీరు చూస్ చేసుకోండి. ఆల్సో మీకు ఆన్ ప్రైజెస్ కానీ వాటి ఫీచర్స్ అండ్ ఫ్యూయల్ కెపాసిటీ అండ్ మైలేజ్ గురించి కూడా చెప్పాం. అది వీడియో అంతా చూసా అనుకుంటున్నా, ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయొచ్చు మీ షోరూమ్ది. వీళ్ళ గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్స్ అండ్ ఆల్సో వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, బ్రదర్ మీ నెంబర్ కూడా యాడ్ చేయొచ్చు కదా. ఓకే, ఎవరైనా కావాలంటే మాత్రం సజెషన్స్కి ఆల్సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం బ్రదర్ కాల్ చేయొచ్చు, వీళ్ళ నెంబర్ కూడా యాడ్ చేస్తాను. సో అది తీసుకెళ్ళిన సైనింగ్ ఆఫ్, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ.